ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆల్కహాల్ తాగితే హెల్త్ పాడవుతుంది అంటారు. అయితే మీకు తెలుసా, ఒకసారి ఆల్కహాల్ తాగటం వల్ల ఒకల ప్రాణం నిలబడింది. ఇది అబద్ధం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని వినండి. టైటానిక్ మునిగిపోయినప్పుడు అందులో పనిచేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. అందులో ఉండే చెఫ్ చార్లెస్ జోహిన్ అనే అతను విస్కీ తాగాడు. టైటానిక్ మునిగిపోయిన తర్వాత ఆ నీళ్ళలో 3 గంటల పాటు -3 డిగ్రీ సెంటీగ్రేడ్స్ లో అలానే ఉండిపోయాడు. అతను తాగిన విస్కీ వల్ల అతని బాడీ టెంపరేచర్ మొత్తం తగ్గిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉంది. అలా ఉండటం వల్ల అతను చనిపోకుండా ట్రీట్మెంట్ తీసుకునే వరకు బతికే ఉన్నాడు. అయితే ఈ ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని ఆల్కహాల్ తీసుకోవడం మంచిదని మాత్రం చెప్పట్లేదు. ఆల్కహాల్ ఎప్పటికైనా డేంజరే. ఫ్యాక్ట్ నెంబర్ 2. మెక్సికోలో మిరియం రాడ్రిగ్స్ అనే ఒక ఆమె ఉంది. ఆమెకి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కూతురు ఉంది. వాళ్ళ కూతురుని ఎవరో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేశారని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కనీసం కేసు గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇంకా మిరియం కి కోపం వచ్చి 4 సంవత్సరాలలో వాళ్ళ కూతుర్ని చంపిన వాళ్ళందరినీ చంపేసింది. హాస్పిటల్లో జైల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి ఫేక్ ఐడీలు గన్స్ యూజ్ చేసి చంపేసింది. పోలీసులు చేయాల్సిన పని ఈ మొక్కతే చేసింది. అందుకని అక్కడున్న జనాలు కూడా ఈమెకే సపోర్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎర్త్ తిరుగుతున్న స్పీడ్ ఒక్కసారిగా డబుల్ అయితే ఏం జరుగుతుంది? దీని ఎఫెక్ట్ చాలా రకాలుగా ఉంటుంది. ఫస్ట్, ఎర్త్ తిరిగే నార్మల్ స్పీడ్ గంటకు 1674 కిలోమీటర్లు. అది డబుల్ అయితే 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో తిరుగుతుంది. దీని ఎఫెక్ట్ టైం మీద కూడా పడుతుంది. రోజుకి 24 గంటలు కాస్త 12 గంటలుగా అయిపోతాయి. మన క్యాలెండర్ కూడా చేంజ్ చేయాలి. సంవత్సరానికి ఉన్న 365 రోజులు 730 రోజులుగా మారతాయి. టైం చేంజ్ అవటం వల్ల స్పేస్ లో సాటిలైట్స్ అన్ని పనిచేయటం ఆగిపోతాయి. ఎందుకంటే ఆ సాటిలైట్స్ అన్ని ప్రెసెంట్ ఉన్న టైం ని బట్టే ప్రోగ్రామ్ చేశారు. అదేకాక ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఆగిపోతుంది. మనకేం జరుగుతుందో తెలిసే లోపే ఎర్త్ స్పీడ్ పెరగటం వల్ల సముద్రంలోని అలలు చాలా ఎక్కువగా వస్తాయి. సముద్రానికి దగ్గర ఉన్న దేశాలన్నీ కొట్టుకుపోతాయి. భూమి మీద అన్ని సీజన్స్ పోయి ఒకటే సీజన్ మిగులుతుంది. అదే రైనీ సీజన్. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఇలా ఇంకా చాలా రకాలుగా ఎఫెక్ట్ పడుతుంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 4. పెద్ద పెద్ద చెట్లతో పేపర్స్ ని ఎలా చేస్తారు? చెట్లను కొట్టేసి పేపర్స్ తయారు చేసి అదే పేపర్స్ మీద సేవ్ ట్రీస్ అని రాయటం ఒక్క మనుషులకే సాధ్యమవుతుంది. పేపర్స్ తయారు చేయాలంటే పల్ప్ కావాలి. పల్ప్ అనగా గుజ్జు. ఈ గుజ్జుని కర్రల నుంచి చేస్తారు. ఫస్ట్ చెట్లని చిన్న చిన్న కర్రలుగా కట్ చేస్తారు. ఈ కర్రల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. వాటిని కొబ్బరి పీచు ఎలా అయితే ఉంటుందో అలా చేసేస్తారు. పేపర్ బాగా క్వాలిటీగా రావడానికి కొన్ని కెమికల్స్ ని కలుపుతారు. ఆ తర్వాత వాటర్ కలిపి ఒక మెషిన్ లో పెట్టి ఒక లేయర్ లాగా చేస్తారు. ఇలా చేసేటప్పుడు దాంట్లో కలర్ కూడా కలుపుతారు. తర్వాత స్టీమ్ ప్రెస్ చేస్తారు. అందులో వాటర్ అన్ని ఆవిరైపోయి అది కలర్ పేపర్ లాగా తయారవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎవరైనా గుండెని బ్యాగ్ లో పెట్టుకుని తిరగటం చూసారా? బ్రిటన్ లో సాల్వా హుసేన్ అనే ఒక లేడీ ఉంది. ఆమె రోజు ఇలానే చేస్తుంది. ఈమెకి ఒకసారి హార్ట్ ఫెయిల్ అయ్యి పని చేయటం ఆగిపోయింది. అప్పుడు సర్జరీ చేసి కొత్త గుండెని పెట్టారు. కానీ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. ఆమె నార్మల్ గుండె సైజ్ కంటే వీళ్ళు పెట్టిన గుండె చాలా పెద్దగా ఉంది. అయితే డాక్టర్స్ ఈ ప్రాబ్లం కి ఒక కొత్త సొల్యూషన్ ని కనిపెట్టారు. సూట్ కేస్ లాగా ఉండే ఆర్టిఫిషియల్ గుండెని ఒక బ్యాగ్ లో పెట్టి పైప్ల ద్వారా ఆమెకి కనెక్ట్ చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లినా బ్యాగ్ తనతోనే ఉండాలి. దానితో పాటు అది సడన్ గా ఆగిపోకుండా ఎమర్జెన్సీ బ్యాటరీస్ కూడా ఉండాలి. ఫస్ట్ లో ఆమె చాలా ఇబ్బంది పడినా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ప్రెసెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.